కరోనా నిబంధనలు ఉల్లంఘించిన పెళ్లి వేడుకలు సహా మంది అరెస్ట్ కర్ఫ్యూ నిబంధనలు వరులతో పెళ్లి సంబరం చేసుకుంటున్న వారికి వెస్ట్ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ షాక్ ఇచ్చారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెండు పెళ్లి మండపాలకు పోలీసులతో సహా చేరుకున్న కలెక్టర్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన కోవిడ్ వ్యాప్తి కారణమయ్యారనే కారణంతో వధూవరులతో సహా ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేయించారు ఇందులో పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు అంతటితో ఆగకుండా వేడుక జరుగుతున్న రెండు ఫంక్షన్ హాళ్లపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద రెండేళ్ల పాటు నిషేధం విధించారు ఈ ఘటన త్రిపుర రాజధాని అగర్తలాలో చోటు చేసుకుంది కరోనా కట్టడికి త్రిపుర నైట్ కర్ఫ్యూ విధించింది అయితే ఈ నిబంధనలు పట్టించుకోకుండా చాలా మంది ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారు దీనిపై దృష్టి పెట్టిన కలెక్టర్ శైలేష్ యాదవ్ తానే స్వయంగా సీన్లోకి దిగారు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుగుతున్న రెండు కళ్యాణ మండపాలపై శైలేష్ రైడ్ చేశారు ముందు సైలెంట్ గా వెళ్లి కలెక్టర్ అక్కడ పరిస్థితులను చూశారు ఓ అతిథి మాదిరిగా వేడుకకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తానేమిటో చూపించారు సమయం దాటినప్పటికీ వేడుకలు ఉన్న వారిని బయటకు పంపేశారు అలాగే నిబంధనలు ఉల్లంఘించిన పెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పైన కేసులు నమోదు చేశారు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు కలెక్టర్ శైలేష్ ఓవైపు నిబంధనలు ఉల్లంఘిస్తూనే మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులను సిఫార్సు చేశారు అయితే దాడి చేసిన తర్వాత కలెక్టర్ పెళ్లి వారికి క్షమాపణలు చెప్పారు ఎవరిని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని కరోనా ప్రమాదం నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతోనే కఠినంగా వ్యవహరిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు